మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తన సత్తా చాటుకుంది. మొత్తం 31,149 ఓట్ల మెజారిటీ వైసీపీ సొంతం చేసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కుప్పంలో కుప్ప కూలిపోయిందంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈ గెలుపుకు కారణమన్నారు. మొత్తం మెజారిటీ చూస్తే 31,149 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది. మీరంతా చూస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంది, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కుప్పంలో చూస్తే మరీ దారుణంగా ఆయన గతంలో ఏ విధంగా ఎన్నికలు చేస్తూ ఉన్నాడో మాకు అర్థం కాదు, కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ప్రతిరోజు చెప్తాడు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకి అర్థమవుతుంది. ఈ ఇండస్ట్రీలో ఆయన కుప్పంలోనే క్లీన్ బౌండ్లు అయ్యాడు. గతంలో అయితే దొంగ ఓట్లు పెట్టుకొని 20,000 30,000 దొంగ ఓట్లు పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వేపించుకొని మరి గెలిచే పరిస్థితి ఉన్నది. ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా బాగా కష్టపడినారు. ముఖ్యంగా మేము ఇన్ఛార్జ్ పెట్టిన భరత్, ఏదైతే మా మిత్రుడు చంద్రమౌళి గారు ఉన్నారు, వారు పరమపదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు భరతను పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి భరతను పెట్టిన తర్వాత రాత్రింబవళ్ళు వారికి అండగా మా ఎంపీ రెడ్డప్ప గారు నిలిచి వీరిద్దరి కలిపి ఏ విధంగా పనిచేశారో అది అంతా కూడా అక్కడ ప్రజల్లో తీసుకుపోయిన పద్ధతి